విజన్ 2020, లీడ్ ఇండియా 2020. కొన్నేళ్ల కింద ఉన్న ఈ మాటలు నాలో ఏదో తెలియని కన్ఫ్యూజన్, క్యూరియాసిటీని పెంచాయి. 2020 వచ్చేసరికి నా దేశంలో ఏదో మార్పు జరుగుతుంది, ఏదో అద్భుతం జరగబోతోంది అని అనుకునేవాడిని. ఎందుకంటే ఈ కలలను కన్నది, సాకారం కావాలని ఆకాంక్షించింది ఓ దార్శనికుడు, ఓ మార్గదర్శి. మన జననం ఓ సాధారణమైనదే కావచ్చు, కానీ మన మరణం మాత్రం ఓ చరిత్రను సృష్టించేదిలా ఉండాలని, దేశం కోసం కలలు కనాలని సూచించిన మహానుభావుడు కాబట్టి. ఇప్పుడు దేశ పరిస్థితులపై ఓ అవగాహన వచ్చింది. కానీ తీరా చూస్తే ఏం మారింది? ఆ మహానుభావుడి కలలు కల్లలైపోయాయి. ఇప్పటికీ ఆకలితో చనిపోయే పేదలు, కరువుతో మోసాలతో చనిపోయే రైతులు, నాయకుల చేతిలో మోసపోయే ప్రజలు, లంచాలు, మానభంగాలు, దొంగతనాలు ఇవేనా? శ్రమ దోపిడీ చేసే వ్యాపారవేత్తలు, కిడ్నీలు దొంగతనం చేసే డాక్టర్లు, జేబుకు చిల్లు పెట్టే పోలీసులు, ఆస్తులు రాయించుకునే లాయర్లు, దౌర్జన్యాలు చేసే రాజకీయ నాయకులు, మతత్వ పార్టీలు, కులంకము కాసే నాయకులు, ప్రాంతాల మధ్య విద్వేషాలు చెలరేపే దుర్మార్గులు, నీటి యుద్ధాలు, కరెంటు గోసలు, మానవ హక్కులు, మహిళా రక్షణలు, విశ్లేషకులు, వింత మనుషులు, బొమ్మలాటలు, రాజకీయ కీలు బొమ్మలు, గంటకో కండువా సినిమాలు తలపించే క్రైమ్లు, బస్సు తగలబడితేనే నిరసన, రైళ్లు ఆగితేనే ఆందోళన అన్నట్టుగా మారిన ప్రజానీకం, మాకెందుకులే అని మౌనంగా ఉన్న మేధావి లోకం, వాట్సాప్లో బిజీగా ఉన్న యువతరం, ఆ రోజులే బాగుండేవి అని గుర్తు చేసుకుంటూ కాలం వెలదీస్తున్న ఆతరం, టీవీ సీరియళ్లలో మునిపోయిన మహిళా లోకం. సుసంపన్నమైన, బహువిధమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణం. దీనికి అర్హత పొందడానికి సర్వదా నేను కృషి చేస్తాను. ఇది చిన్నప్పుడు పదే పదే మనం చదివింది. ఏది నీకు గర్వకారణం? నీకేం అర్హత ఉందని? నా దేశం సర్వమత సమ్మేళనం, విభిన్న సంస్కృతుల నిలయమని గొప్పగా చదువుకున్నాం. మరో కలాం పుట్టి మరిన్ని కళలు కానీ మరో 20 ఏళ్లకైనా నా దేశం మారుతుందని ఆశిస్తూ, స్టాండ్ TS24 న్యూస్, ఆత్మగౌరవ ప్రతీక రమేష్ పోతరాజు.